హోంమంత్రి చినరాజప్ప రాజీనామా, టీడీపీలో కలకలం, రంగంలోకి దిగిన చంద్రబాబు. వరుస అవమానాలతో విసిగిపోయిన హోంమంత్రి చినరాజప్ప రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన రంగంలోకి దిగారు. తనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి దగ్గర నుంచి పోలీస్ అధికారుల వరకు అందరూ తనను చిన్నచూపే చూస్తుండటంతో చినరాజప్ప బాగా అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. పేరుకు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి అనే కానీ తనకు ఏమాత్రం ప్రాధాన్యత దక్కడం లేదనే బాధ చినరాజప్పలో మొదటి నుంచి ఉంది. అయితే ఇటీవల పరిణామాలతో ఆయన మరింతగా విసిగిపోయారు. గత ఎన్నికలకు ముందు కాపులకు ఒక డిప్యూటీ సీఎం పదవి ఇస్తానన్న హామీ మేరకు చినరాజప్పకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. వివాదరహితుడు, తన మాట వినే వ్యక్తి కావాలని చినరాజప్పకు ఆ అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినట్లు ఇచ్చి ఆయనను ముప్పు తిప్పలు పెడుతున్నారు. కీలకమైన హోంశాఖకు మంత్రి అనే కానీ చినరాజప్ప మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా శాఖలపై లోకేష్ ప్రత్యక్ష ప్రభావం ఉందనేది బహిరంగ రహస్యం. హోంశాఖ, రెవెన్యూ శాఖ వంటి అతి ముఖ్యమైన శాఖల్లో ఏం జరగాలన్నా లోకేష్ ఆదేశాల మేరకే జరుగుతున్నాయని తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష అన్నప్పుడు, కాపు రిజర్వేషన్ల అంశంపై ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షకు దిగినప్పుడు లోకేష్ దగ్గరుండి ఆదేశాలు జారీ చేసి దీక్ష భగ్నం చేయించాడనే వార్తలు వచ్చాయి. ఇలా తన శాఖ విషయంలో తనకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తండ్రి కొడుకులే మొత్తం వ్యవహారాలను చక్కబెడుతున్నా చినరాజప్ప చేయగలిగింది ఏమీ లేకుండా పోయింది. ఇక కీలకమైన కాపు రిజర్వేషన్ల అంశంలో కూడా చినరాజప్ప మాటకు విలువలేదు. అందుకే ఆయన చేసేది లేక ఈ వ్యవహారంపై కిమ్మనడం లేదు. ఇక మరోవైపు డీజీపీ సాంబశివరావు కూడా హోంమినిస్టర్ను లెక్క చేయనట్లుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు అండ చూసుకుని డీజీపీ చినరాజప్పను పట్టించుకోవడం లేదని, హోంమంత్రికి కనీస విలువ కూడా ఇవ్వడం లేదని టాక్. ఇవన్నీ చాలవన్నట్లుగా ఏపీలో ఫోరెన్సిక్ ల్యాబ్ భవనానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి చినరాజప్ప గైర్హాజరవడం కలకలం రేపింది. ఫోరెన్సిక్ విభాగం హోంశాఖ పరిధిలోకి వస్తుంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి హోంశాఖ మంత్రి ఒక కానిస్టేబుల్ ద్వారా ఇన్విటేషన్ పంపించారట. దీంతో చినరాజప్ప అటువైపు వెళ్లలేదు. గతంలో పార్టీ సమావేశంలో లోకేష్ చినరాజప్పను అవమానించిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇలా వరుస అవమానాలతో విసిగిపోయిన ఆయన ఈ మంత్రి పదవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనుకునే దశకు వచ్చారట. అందుకే రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారని సమాచారం. రాజీనామా చేస్తే ఒకే దెబ్బకు మంత్రి పదవికి టీడీపీకి కూడా చేస్తారనే మాట వినిపిస్తోంది. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరే ఆలోచనలో కూడా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అందుకే ముఖ్యమంత్రి రంగంలోకి దిగి చినరాజప్పకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారని టాక్. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి.